పాలిటిక్స్ ఈజ్ నాట్ మై డెస్టినేషన్. అవకాశం వస్తే పొలిటికల్ లైఫ్ కి వెళ్తా, ట్రై చేస్తున్నా. ఇఫ్ ఐ గెట్ ఎనీ ఛాన్స్ ఐ విల్ బి ఇంటూ పాలిటిక్స్. ఓకే అన్న, ఈ మాట అన్నారు కాబట్టి నేను ఇప్పుడు ఒక హామీ తీసుకుంటున్నా మీ నుంచి. ఇంటర్వ్యూలో ఎటువంటి ప్రశ్న అయినా అడగొచ్చా మిమ్మల్ని? అంటే అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ వోంట్ హిట్ మై ఈగో. నా ఈగో హిట్ కాకపోతే ఏమైనా అడగ. ఒకవేళ ఈగో హిట్ అయింది అనుకో, ఏంది పరిస్థితి? నీ ఈగో హిట్ అవుతుంది, పంచుకు పంచిస్తారు అంత. 100% స్టార్ట్ చేద్దామా మరి. ఓకే, హిందుత్వాన్ని మీద వేసుకొని మీరు పోతా ఉన్నారు కదా, ఇది మీకు మంచి జరుగుతుంది అనుకుంటారా చెడు జరుగుతుంది అనుకో? డెఫినెట్ గా హిందుత్వాన్ని మీద వేసుకోవడం కాదు, అది నాకు భారం కాదు. హిందుత్వం అనేది నా బాధ్యతగా భావిస్తూ హిందూయిజం గురించి ఫైట్ చేస్తున్నా. డెఫినెట్ గా వెళ్ళే దారిలో రకరకాల కష్టాలు, ఎదుర్కోవాల్సిన సవాళ్ళు చాలా ఉంటాయి. అవన్నీ ఫేస్ చేసుకుంటూ వెళ్ళాలని ఒక ముఖ్య ఉద్దేశం. ఓకే, ఇంకో సూటి ప్రశ్న ఏంటంటే, ఈసారి సార్వత్రిక ఎన్నికలలో చీకోటి ప్రవీణ్ పాల్గొంటుండ? 99% పాల్గొంటా. ఏ పార్టీ తరపు నుంచి? పార్టీ ఇంకా నేను ఏం డిసైడ్ కాలేదు. పార్టీ మీరు డిసైడ్ కాలేదా? నేను ఏ పార్టీకి పోవాలనేది డిసైడ్ కావాలి. అంటే మీరు బీజేపీ పార్టీని అంతో ఇంతో జోకే ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా, ఎందుకంటే బీజేపీ పార్టీని జోకే ప్రయత్నం చేస్తే ఎవడో ఓటు జోకాల్సిన అవసరం లేదు. ఎవడు ఎవడికి జోకాల్సిన అవసరం లేదు. నేను ఏ పార్టీని జోకలే. ఒకవేళ నేను బీజేపీ పార్టీని జోకితే నా మీద ఈడీ రైట్స్ కావు, ఐటీ రైట్స్ కాకపోవచ్చు. ఇప్పుడు చీకోటి ఎవరికి జోకడు, అర్థమైందా? ఓకే అన్న, ఇంకో విషయం ఏంటంటే, హిందూయిజం గురించి మాట్లాడితే బీజేపీకి ఏం సంబంధం అండి? బీజేపీ హిందూ ఎజెండా ఉన్న పార్టీ. అంటే ఒక ఇండివిజువల్ గా హిందూయిజం గురించి మాట్లాడొద్దా? కానీ బీజేపీ నాయకులతో మీరు బాగా సత్సంబంధాలు మెయింటైన్ చేశారట. అందరు నాయకులతో ఉండే నాకు రాజాసింగ్ ని 10 ఏళ్ల కింద కలిసిన తర్వాత మొన్న ఒక ఆయనకి ఇబ్బంది అయింది కాబట్టి, ఆయన ఒక గోప్రేమికుడు కాబట్టి, గోరక్షకుడు కాబట్టి, హిందూజాన్ని హిందూజంలో వచ్చే సమస్యలను ఎదుర్కొంటున్నాడు కాబట్టి ఆయన మీద పీడీ యాక్ట్ పెట్టినందుకు ఆయనని ఒక ఎమ్మెల్యేగా కాకుండా రాజాసింగ్ని మామూలుగా ఒక హిందుత్వవాదిగా పోయి కలిసి, దానికి బీజేపీతో సంబంధం ఏం లేదు. ఒకవేళ బీజేపీతో అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో సంబంధాలు నేను కావాలి, బీజేపీని జోకాలి అని అనుకుంటే రాజాసింగ్ని కలవలేను. ఆయనని బీజేపీ పార్టీ సస్పెండ్ చేసింది, పోయి రాజాసింగ్ని యాంటీ బీజేపీగా పోయి కలవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నరం లేని నాలుక అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడితే అది ఒప్పుకోను. ఎవరు చీకోటి ఎవరికి జోకడు అవసరమే లేదు. కానీ అంటే బీఆర్ఎస్ పార్టీల సత్సంబంధాలు ఉన్నప్పటికీ కూడా మీరు బీజేపీకి సంబంధితటువంటి ఇప్పుడు హిందుత్వం కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు, ఎక్కువ ఆర్గనైజేషన్ చేసే కార్యక్రమాలు అన్నీ కూడా రిలేటెడ్ ఉంటాయి, ఎందుకు అట్లా? ఏం పార్టీ ఇంటర్నల్ గా పార్టీ ఎజెండా ఏం లేదా? దేనికి ఇంటర్నల్ గా బీజేపీ తోట? నాకెందుకు ఉంటుంది బీజేపీ తోటి? నేను ఇంకా జాయిన్ కాలే కదా బీజేపీలో. జాయిన్ అవుతారన్న? నాకు నచ్చాలి, నా టర్మ్స్ వాళ్ళకి నచ్చాలి. ఇద్దరికి సెట్ అయితే జాయిన్ కావచ్చు కాకపోవచ్చు. ఒకవేళ అయితే సెంట్రల్ నుంచి అవుతారా లేకపోతే స్టేట్ లెవెల్ నుంచి అవుతారా? అట్లా ఇంకా అంతవరకు ఆలోచన చేయలేదు. నేను సెంట్రల్ నుంచి అయితేనా స్టేట్ లెవెల్ పతార అన్ని పార్టీలలో ఉంది నాకు, అట్లేం లేదు. ఉంటే తప్పేం లేదు కదా, పతార ఉంటే మనం చెడుకైతే వాడుకోవట్లేం కదా, మంచికే కదా. పార్టీలో జాయిన్ అయ్యి ప్రజల గురించి హిందుత్వాన్ని ముందు తీసుకోవాలనే కదా నేను వచ్చేది. ఒకవేళ పార్టీలో బీజేపీలో జాయిన్ అయితే, ఒకవేళ వేరే పార్టీలో జాయిన్ అయినా నన్ను యాక్సెప్ట్ చేసినా నేను హిందుత్వం గురించి ఫైట్ చేస్తా. అట్లయితేనే యాక్సెప్ట్ చేయమంట, నా కండిషన్స్ ప్రకారమే. నేను పార్టీ కండిషన్స్ నేను ఒప్పుకోను, బికాజ్ నేను పాలిటిక్స్ మీద డిపెండెంట్ కాదు. నేను చీకోటి ప్రవీణ్ చేసే కార్యక్రమాలన్నీ అంటే సమాజానికి అంత మంచి అనిపించవు. పత్తాలు ఆడిపియడం కావచ్చు, లేకపోతే క్యాసినో కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. ఇవన్నిట్ల వల్ల చెడు పేరు వచ్చింది కాబట్టి మంచి పేరు కోసం హిందుత్వ ఏజెండా పట్టుకున్నాడు. ఇప్పుడు చెడు పేరు అంటే ఒక మనిషి, ఇప్పుడు నువ్వు కొందరికి నచ్చుతావు, కొందరికి నచ్చవు, అర్థమైందా? ఇవాళ నేను చెప్తా విను కదా, నువ్వు కొందరికి నచ్చుతావు, కొందరికి నచ్చవు. నీకు ఇవాళ చీకోటి ప్రవీణ్ మీద ఈడీ రైడ్ అయినాక రకరకాల అలిగేషన్స్ వచ్చినాయి. వచ్చినప్పుడు నేను వచ్చి ఈడీ రైడ్ అయినాక ఎవడు వచ్చి ముందరకు వచ్చి మీడియా ముంగట మాట్లాడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెల్లారి వచ్చి చెప్పినా నేను చేసేది లంగదందా దొంగదందా కాదు, గవర్నమెంట్ ఇచ్చిన లైసెన్స్, ఆ లైసెన్స్ ప్రకారం ఫీజులు కడుతున్నాం, యాజ్ పర్ రూల్సే మేము బిహేవ్ చేస్తున్నామని క్లియర్ కట్గా చెప్పిన, అర్థమైందా? పత్తాలు ఆడిపిస్తారంటే నేను పోయి డెన్లు మెయింటైన్ చేస్తాలే. నేనేమి, ఆడొక బిజినెస్ నడుస్తుంది, షోకు ఉన్నోడు గుళ్ళున్నోడు వచ్చి ఆడతాడు. ఆడ ఇప్పుడు ఆడకొచ్చేటోళ్ళు అంతా మంచోళ్ళు వస్తారా? మంచోళ్ళు వస్తారని నీ స్టూడియోకి అంతా మంచోళ్ళు వస్తారా?
మంచోడు రావచ్చు దొంగోడు రావచ్చు ఆడికి ఒకడొస్తాడు నాకేం తెలుసు వాళ్ళతో నాకేం సమ అంటే దానివల్ల ఏం యూజ్ అని మీకు యూజ్ ఉంటుంది కానీ వాళ్ళకి ఏం యూజ్ ఉంటుంది అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల ఏం ఎంకరేజ్ ఇప్పుడు వైన్ షాప్ పెట్టుకొని ఎవరన్నా వస్తే మీకు మంచోడు వస్తుందా చెడోడు వస్తుందా అంటే అర్థం లేని ప్రశ్న అది వాడి బిజినెస్ నడుస్తుంది వాడు కొంటుండా లేదా చూసుకోవాలి మా దగ్గర కసినోళ్ళు ఆడుతున్నారో లేదో చూసుకుంటారు కానీ హిందుత్వం నమ్ముతారు కదా అన్న మీరు మీరు నిజంగా చెప్పండి హిందుత్వంలో ఎక్కడైనా క్యాసినో ఆడియాలా పతాలాట ఆడియాలని ఉంటుందా హిందుత్వంలో వైన్ షాప్ పెట్టమని కూడా లేదు కదా కానీ మీ వైన్ షాప్ పెట్టిన వాళ్ళు మీ అంతా హిందుత్వాన్ని నమ్మేటోళ్ళు కూడా లేరు కదా చాలా మంది ఎవరు చాలా మంది ఎమ్మెల్యేలకు వైన్ షాప్స్ ఉన్నాయి ఎమ్మెల్యేలకు వైన్ షాప్స్ ఉన్నాయి బీజేపీ ఎమ్మెల్యేలక అన్ని పార్టీలలో ఎమ్మెల్యేలకు ఉంటాయి షేర్సో వీరుసో ఉండొచ్చు ఉండొచ్చు నేను ఉండొచ్చు అంటున్నా అందుకే ఉండొచ్చు అంటున్నా దానికి చేసే బిజినెస్ కి హిందుత్వానికి సంబంధం లేదు ఫస్ట్ థింగ్ ఒకటి సెకండ్ నా క్యాసినో బిజినెస్ ఫస్టా హిందుత్వం ఫస్టా అంటే నేను పుట్టింది హిందువుగా క్యాసినో బిజినెస్ ఈ నాలుగేళ్ల నుంచి చేస్తున్నాను అర్థమైందా ఫస్ట్ హిందుత్వం ఇంపార్టెంట్ ఒకవేళ రియల్ గా క్యాసినో బిజినెస్ లంగదంద అయితే మరి గవర్నమెంట్ లైసెన్స్ ఇవ్వద్దు కదా ఇవ్వద్దు కదా మరి హిందువులు వచ్చి ఆడుతురు కదా క్రిస్టియన్స్ వచ్చి ఆడుతురు కదా ముస్లింస్ వచ్చి ఆడుతురు కదా వినండి 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 కంప్లీట్ గా నేను చెప్పినాక మీరు మాట్లాడండి క్రిస్టియన్స్ వచ్చి క్రిస్టియన్ల బైబుల్లో వచ్చి నువ్వు ఆడు జువ్వా అని అనలేదు మరి క్రిస్టియన్స్ వచ్చి ఆడుతురు కదా ముస్లింస్ లా ఖురాన్లో లేదు ఎక్కడ జువ్వా ఆడు అని చెప్పి మరి ముస్లింస్ వచ్చి కూడా ఆడుతురు కదా హిందువులలో కూడా ఇంకా భారతదేశంలో ఉంది మన భగవద్గీతలు ఉంది జూదం ఆడింది ఉంది జూదం ఆడితే ఆడింది ఉంది ఒక మెసేజ్ కూడా ఉంది జూదం ఆడినోడు రాజ్యాన్ని పోతాడు అన్ని పోతే లాస్ట్కి భార్యను కూడా తాకట్టు పెట్టే పరిస్థితి ఉందని ఒక మెసేజ్ కూడా ఉంది.